హుజూరాబాద్ సాక్షిగా ఓట్లకు కోట్లను చూస్తున్న ఓట్ల పండుగకు ముందు మూడో రోజు కూడా అదే సీన్ మనకి కనిపిస్తోంది. నోట్ల పంపకాల్లో తిరకాస్తూ కొందరికే నోట్లు, ఇదేం పద్ధతి అంటూ రోడ్లపై హుజూరాబాద్ ఓటర్ కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తూ మహిళా మల్లు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇలా అన్యాయం చేస్తున్నారంటూ ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారు. మా ఓటుకు విలువ లేదా అంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే గ్రామాల్లో టీఆర్ఎస్ చర్చి పెడుతోందంటూ నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతోందంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికే డబ్బులు ఇవ్వడం ఏంటంటూ నిలదీస్తున్నారు. ఓటుకు కోట్లు గుమ్మరిస్తున్న టీఆర్ఎస్ నోటు ఇచ్చేదాకా వదిలిపెట్టుబోమని ఇంకొకవైపు ఓటర్లు కూడా చెప్తున్నారు. పార్టీ 20,000 పంపిస్తే 6,000 ఇస్తారా, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అంటూ ఓటర్లంతా అక్కడ గగ్గోలు పెడుతున్నారు. అలాగే సగం మందికే డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అందరికీ పైసలు ఎందుకు ఇవ్వరంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా రోడ్లపైకి వచ్చి ఓటర్ల ఆందోళనను ప్రత్యక్షంగా మనం చూస్తూ వస్తున్నాం. టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందంటూ వాళ్ళంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ డబ్బుల పంపిణీపై ఇలా గందరగోళం అయితే నెలకొంది. కొందరికి 6,000 మాత్రమే ఇచ్చింది టీఆర్ఎస్, టీఆర్ఎస్ నేతలు ఇవ్వట్లేదంటూ మరికొందరు ఆక్షేపణ చేస్తున్నారు. మరి మిగిలిన 14,000కు లెక్క చెప్పండి అంటూ ఓటర్లంతా ప్రశ్నిస్తున్నారు. స్థానిక గులాబీ నేతలను నిలదీస్తున్నారు స్థానికులు. అధిష్టానం 20,000 ఇస్తే మీరు ఇచ్చేది 6,000నా? పంపిణీ కోసం 500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. మరి ఆ డబ్బంతా ఏం చేశారంటూ ఓటర్లంతా కష్టం అంటున్నారు. ఓటర్లకు పంచకుండా మీరే తినేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాన్ లోకల్ స్థానికుల మధ్య పంపిణీలో తేడా కనిపిస్తోందంటున్నారు. అందుకేనా డబ్బు పంపిణీలో వివక్ష జరిగిందా అన్న ప్రశ్న అయితే వస్తోంది. డబ్బు అయితే మాత్రం పంచాల్సిందే అంటూ ఓటర్లంతా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజేశ్వర్ దేశపాండే గారు బీజేపీ సీనియర్ నేత ఉన్నారు. అలాగే మరి రిపోర్టర్ నవత కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రాజేశ్వర్ దేశపాండే గారు, వినిపిస్తోందండి మా వాయిస్? మీ వాయిస్ అయితే వినిపించట్లేదండి, మ్యూట్లో ఉన్నట్టు ఉంది ఆడియో, కొంచెం చూడరండి. వినిపిస్తుందండి, నమస్కారం అండి. ఓకే రాజేశ్వర దేశపాండే గారు, అసలు నిజానికి ప్రజాస్వామ్యం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి, ఒక ఓటుకు 20,000 రూపాయలు పంచుతున్నారంటూ ఏకంగా ఓటర్లే రోడ్లపైకి వచ్చి మా డబ్బులు మీరు తినేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు, కేవలం 6,000 పంచుతున్నారు, మిగతా 14,000కు లెక్కేది అని అడుగుతున్నారు. అలాగే పొన్న పంచేదానిలో కూడా కొంతమందికే పంచుతూ అస్మదీయులు తస్మదీయులు అంటే అలా కనిపిస్తోంది. మొత్తంగా హుజూరాబాద్ ఓటర్నంతా ఏ రకంగా టీఆర్ఎస్ మలుచుకుంటోంది, ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతోంది? నమస్కారం అండి. టీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పటి నుంచి అయితే ఈ ఎలక్షన్స్ అనగానే వాళ్ళు డబ్బు, మద్యము, మరి బ్లాక్ మెయిలింగ్ ఈ మూడుకి టీఆర్ఎస్ అధికార బలం చూపిస్తుంది. ప్రతి ఓటర్కు ఏ విధంగానని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఓట్లను వేయించుకోవాలని ఒక మొత్తం ఓటర్లను ప్రలోభ పెట్టి ఈ డబ్బుల మయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మొత్తం కూడా ఎక్కడ చూసినా డబ్బులు, మద్యము లేదు అంటే బ్లాక్ మెయిలింగ్, ఏ రెండు వినకపోతే, ఈ రెండుకి ఎవరైనా ఒప్పుకోకపోతే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. చేసి ఓట్లను మాత్రం ఎట్టి పసిలో గెలవాలన్న ఒక్కటే దానితోటి వాళ్ళు ఓటర్లను మొత్తం మభ్య పెడుతున్నారండి. అయితే రాజేశ్వర దేశపాండే గారు, ఎప్పుడైనా సరే ఓటు ఎవరైనా ఎలా అడుగుతారు? వాళ్ళు చేస్తున్న పరిపాలన, మా రాజ్యం రామరాజ్యంగా ఉంది, మా పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, మేము ఈ పథకాలు ప్రవేశపెట్టాం, దీనివల్ల ఇలా వీళ్ళ జీవితాలు ఇలాంటి మార్పు వచ్చింది, కాబట్టి మరి మమ్మల్ని ఎన్నుకోండి అని ఎవరైనా చెప్తారు, కానీ ఇలా డబ్బులు పంచడం, మద్యానికి బానిసలు చేయడం ఎంతవరకు సమంజసం అండి? టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఒట్టి అధికారంలో ఉండాలన్నదే తప్ప వాళ్ళు ప్రజలకు న్యాయం చేద్దామన్నది ఏ మాత్రం లేదండి. ప్రజల కోసం, ప్రజల భావోగుల కోసం, ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు ఎట్లా మేము గెలవాలా, ఏ విధంగా గెలవాలా, గెలిచి మేము అధికారంలో ఎట్లుండాలన్నది ఒకటే టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానం. దీంట్లో ఏమవుతుందంటే రాజేశ్వర దేశపాండే గారు అక్కడ హుజూరాబాద్ నుంచి మా రిపోర్టర్ నవత సిద్ధంగా ఉన్నారండి. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోంది, ఓటర్ని ఎలా మభ్య పెడుతున్నారు,
ఓటరు ఏ రకంగా తమ గోస వినిపిస్తున్నారు అనేది వివరించడానికి మా ప్రతినిధి నవత సిద్ధంగా ఉన్నారండి. నవత, అక్కడ ఏం జరుగుతోంది? ఓటర్లంతా మనం చూస్తున్నాము గత 2-3 రోజులుగా రోడ్లపైకి మరీ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూస్తున్నాము. ఓటుకు 20,000 అన్నారు, మరి మాకు 6,000 వస్తుందని కొంతమంది అంటున్నారు. మిగతా 14,000 సంగతి ఏంటంటున్నారు. మరి కొంతమంది ఆ 6,000 కూడా లేదు, మా ఓటుకు విలువ లేదా అని అడుగుతున్నారు. ఇలా ఏంటి అసలు ఇది గందరగోళం? ఈ ప్రజలంతా ఇంతటి అయోమయానికి, లేకపోతే ఇంతటి ఆవేదానికి, కులాల మధ్య, గ్రామాల మధ్య చిచ్చుకు ఏంటి కారణం మమత? నవత, రైట్, థ్యాంక్ యూ అర్చన. మొత్తానికి అయితే ఈ హుజూరాబాద్లో చూస్తున్నాం, ఎన్నికల ప్రచారం ఒక రణరంగాన్ని తలపిస్తే ఇప్పుడు ఎన్నికల ముందు 48 గంటలు కూడా ఓటర్లను అన్ని రకాల ప్రలోభాలకు గురి చేసి 4,000 కోట్లు ప్రకటించామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఎవరికి కావాలి మీ పథకాలు, ఎవరిని ఉద్ధరించినాయి? ఈరోజు ఈ హుజూరాబాద్ డెవలప్ అయిందంటే కారణం ఈటల రాజేందరే, గాయని మాత్రమే మేము ఎన్నుకుంటామంటూ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు కూడా ప్రచారానికి వెళ్ళినా ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇక ఓటుకు నోటు అనేదాన్ని కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చిండ్రు. మీ ఓటు విలువ ఎంత? గని నోట్లు మేమిస్తాం. గీవీంతో ముందుకెళ్తున్న సందా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిన్న మన రాజ్ న్యూస్తోనే అనేక మంది కూడా వాళ్ళ ఆవేదన చెప్పుకోవడం చూసినాం. పథకాల పేరుతో మమ్మల్ని మోసం చేసిండ్రు. ఈ రోజు మా ఓటుకు 20,000 అని చెప్పి తీసుకొని మాకు 6,000 ఇచ్చి స్థానికంగా ఉన్న నేతలు 14,000 గిందులో కూడా కకృతి పడి దొబ్బేస్తున్నారని చెప్తున్నారు. ఓటు హక్కు విలువ తెలియజేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు గా ఓటును మీరు ఎంత కమ్ముతారు, మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం అని నిజంగా గిడ నడుస్తున్న తీరును చూస్తే హేయంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం ఏడున్నాం, అసలు ఏం జరుగుతోంది అనేది ఒకసారి వెళ్తే మహిళల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇక మా పక్కింటోళ్ళకి ఇచ్చినాయి, ఎదురింటోళ్ళకి వచ్చినాయి, మాకెందుకు ఇయ్యారు ఈ ఓటుకు సంబంధించిన డబ్బులు? 500 కోట్లు ఈ హుజూరాబాద్లో ఖర్చు పెట్టినామని చెప్పటికి ఈ 500 కోట్లు ఎవరెవరికి వెళ్ళినాయి? దళిత బంధు పేరుతో 2,000 కోట్లు ఖర్చు పెట్టినామని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న దళితులకు ఈరోజు హుజూరాబాద్ దళితుల్ని వేరు చేసేలాగా మమ్మల్ని అంతా కూడా ఆశ్చర్యంగా చూసేలాగా చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తాండ్రు. హుజూరాబాద్ ఓటర్లకు సంబంధించి 500 ఖర్చు చేసినట్టుగా సోషల్ మీడియాలో రావడమే కాదు, సామాన్య ప్రజానికం కూడా చెప్తున్న నేపథ్యంలో మరి గా 500 కోట్లు ఏమైనాయి? మాకు ఇందులో ఇచ్చిన అమౌంట్ ఎంత? ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు? గా డబ్బులు ఎక్కడికి పోయినాయి? మా ఓటుకు సంబంధించి మాకు ఇవ్వాల్సిన డబ్బులు బరాబర్ ఇవ్వాల్సిందే. మరి అమ్మా, ఇది ప్రజాస్వామ్యం, అట్టెట్టా మీరు ఓటుకు డబ్బులు తీసుకొని ఓటేస్తారంటే ఏ ఊకవ్వా, ఎవరు తీసుకొని ఓటేస్తారు? వీళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి 6,000 20,000 ఇస్తాను ఇప్పుడు ముచ్చట చెప్తాను. అసలు ఈ ముచ్చట కథంతా చెప్తా చూడు. ఈ 6,000 20,000 ఇచ్చి వీళ్ళు మా చేతులు కాళ్ళు పట్టుకునే దుస్థితికి తీసుకురావడానికి కారణం ఎవరు? ఈటల రాజేందర్ అనే కదా, గాయం చేయబట్టే కదా వీళ్ళు మా కాలబేరానికి వచ్చి ఈ రోజు డబ్బులు ఇస్తా అంటారు. అయినా మా ఇంట్లో ఒక సావు జరిగింది, ఒక శుభకార్యం జరిగింది, ఒక మంచి పని జరిగింది అన్నప్పుడు మీ కష్టం ఏంది? ఈ కష్టంలో ఉన్నారా? ఈ 20,000 తీసుకోండి, శుభకార్యం జరుగుతుందా? చెల్లెకు ఈ పుస్తల మెట్టలు తీసుకోండి, ఇక బాబు చదువుకోవడానికి పోతుండా, ఇక బట్టి 30,000 ఫీజు కడతా అని రాజేందర్ అన్న కోటేస్తామా? ఇప్పుడు ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏదో 20,000 కావాలా, 6,000 కావాలా అనే వాళ్ళ కోసం ఓట్లు వేస్తామా? అంటే మరి మీరు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిండ్రమ్మా, ఎందుకు అడుగుతారు ఈ విషయం అని కూడా అడిగిన ఆర్చన. వాళ్ళు చెప్పిన ముచ్చటి అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరి సొమ్ము ఇదంతా? ఇన్ని రోజులు రాని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ 500 కోట్లను తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు అంటే ఇదంతా కూడా దొంగ సొమ్ము, ప్రజల సొమ్మే అనే కదా వీళ్ళు ఖర్చు పెట్టడానికి తీసుకొచ్చింది. కష్టపడ్డోడి సొమ్ము ఎవరైనా ఉత్తపుణ్యానికి ఖర్చు పెడతారా? అంటే ఇది కష్టపడితే వచ్చిన డబ్బు కాదు, దొంగ డబ్బు. కాబట్టి ఈ దొంగ డబ్బును తీసుకోవడానికి మేమెందుకు భయపడాలమ్మా? ఆవు గట్టున వేస్తే దూడ శేనో మెడిచింది అన్నట్టు వీళ్ళేమో పథకాల పేరుతో నొక్కేస్తే ఈ రోజు ఓట్ల కోసం ఇచ్చిన డబ్బుల్ని ఈ స్థానిక నేతలు, స్థానికేతర నేతలు పంచుకుంటారు. మా దాకా రానియట్లే, ఇప్పుడు కూడా మేము అడగకపోతే ఇక ప్రశ్నించే గొంతు హుజూరాబాద్ లో స్టార్ట్ అయింది అని వాళ్ళకి తెలవాలంటే ఈ ఓటుకు నోటుతోనే తెలవాలి. అరే ఓటుకు ఇస్తా అన్న నోట్లు ఇవ్వకపోతేనే వీళ్ళు బజార్ ఎక్కినరంటే, ఇస్తా అన్న పథకాలు ఇవ్వకపోతే మెడలోంచి బరాబర్ అడుగుతారు అనే భయం వాళ్ళలో కలిపియడం కోసమే రోడ్డు మీదకి ఎక్కాం. కానీ వీళ్ళు ఇచ్చే నోట్లకు ఎవరు కక్కుర్తి పడతారు? ఈ నోట్లతో ఎవడు బతికేది? ఎవరు ప్రజానాయకుడు? ఎవరు మా కోసం సోచాయిస్తున్నారన్నది మాకు తెలియదా? మా పక్కనున్న హుస్నాబాద్ చూడండి, ఈరోజు హుజూరాబాద్ పరిస్థితి చూడండి. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఆ ప్రగతి సాధ్యం అయింది అనుకుంటే మరి హుస్నాబాద్ లో సాధ్యం కాని ప్రగతి హుజూరాబాద్ లో ఎందుకైంది? ఈ రోజు వరకు కూడా ఇక్కడ సొంత ఊర్లో వాళ్ళము, సొంత వాళ్ళం అని చెప్పుకునేటోళ్ళు ఎన్ని రోజు మా కష్టాల్లోకి వచ్చిండ్రు. కానీ ఈ ఓటుకు నోటు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి. ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో అనేది టీఆర్ఎస్ ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదంతో తీసుకొస్తే టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని గెలవాలి అని చేస్తున్న యోచన, వీళ్ళు ఇక్కడ పండుతున్న గూడు పుట్టాని, వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళు చేస్తున్న ప్రజలను ప్రలోభ పెట్టే విధానం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. అది తెలియజేయడం కోసమే మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చామే, కానీ వీళ్ళిచ్చే 6,000 ముష్టో 20,000 ముష్టి కోసమో మేము బయటికి రాలేదు.
ఈ విషయం ఇంత ప్రలోభ పెట్టైనా ఓటర్లను డబ్బులు ఇచ్చైనా సరే ఓటు వేయించుకోవాలనుకుంటారు, ఏం చేయడానికైనా దిగజారుడు చేస్తారు, అవసరమైతే మా కాళ్ళు పట్టుకోవడానికైనా మా కాళ్ళు కడగడానికైనా వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అది మా సంక్షేమం కోసం, మా అభివృద్ధి కోసం, మా పిల్లల భవితవ్యం కోసం కాదు. వాళ్ళ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించుకోవడం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే. స్వార్థ రాజకీయాలకు పెట్టింది పేరు టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ఈరోజు భారతదేశం మొత్తం తెలవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఓటుకి నోటు ఇవ్వండి అని రోడ్ల మీదకి వస్తున్నామే తప్ప గివీళ్ళు ఇచ్చే నోట్లు ఎవరికి కావాలా? ఈరోజు మా ఇంట్లో కష్టం ఉంది అన్నా, నా కూతురు పెళ్లి చేసుకుంటున్నా అంటే ఎన్నోసార్లు వచ్చి ఆదుకున్న సందర్భాలను మేము చూసినాం. చదివించుకోలేకపోతున్నాం, చదువు మానిపించి పనికి పంపిస్తున్నాం అంటే జమునం వచ్చి మా పిల్లల్ని మేము చదివిస్తాం, చదువుకునే పిల్లల్ని పనికి పంపించడం ఏంది అనేది చూసినాం. గలాంటోళ్ళని కాకుండా ఈ నోట్ల కోసం మేము బయటికి రావడం ఏందమ్మా? గిన్ని రోజుల సంధి హుజూరాబాద్లో మీరు తిరుగుతున్నారు, మస్తు మీడియా ఛానల్ తిరుగుతున్నాయి, మీకు అర్థం కాలేదా? మా అభిమానం ఏంది, మా గుండెల్లో ఆయన ఎలా ఉన్నాడు? ఈ నోట్ల కోసం అమ్ముడుపోయే మనుషులా? ఈ హుజూరాబాద్ అంటే ఉద్యమగడ్డ, గలాంటి జనాలు ఈ నోట్లు తీసుకుంటారంటే ఏదో కథ ఉందని అర్థం చేసుకోవాలి కదమ్మా, ఆ కథను ఎందుకు చెప్పట్లేరు అని అడిగినారు. నిజంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు అర్చన. ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు చేస్తుంది, హుజూరాబాద్ ప్రజలు చేస్తుంది ముమ్మాటికి సరైందే. ఎందుకు అంటే గమ్మున పక్కింటోడుకొచ్చినాయో ఎదిరింటోడుకొచ్చినాయో అని గా డబ్బులు తీసుకొని గా వాళ్ళు అట్లే కూర్చొని ఉంటే ఈరోజు నోటిచ్చి ఓటు కొనుక్కుంటారు అనే విషయం ప్రజల్లోకి భారతదేశం మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం చర్చించుకునేవి కాదు. ఈరోజు ఏ ఛానల్ కూడా ఈ హుజూరాబాద్ ఎన్నికల్లే ప్రచారం చేసుకుంటూ ఉంది అంటే ఏకైక కారణం ఈ ప్రజల్లో వచ్చిన చైతన్యం అనే చెప్పాలి. ఓటును కొనుక్కుంటున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఓటు విలువ ఎంత కడుతున్నారనేది తెలియజేయాలి. ఓటు కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారనే విషయం తెలియజేయాలి. గా ఉద్దేశంతోనే ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన 20,000 బరాబర్ ఇవ్వాల్సిందే. మా పేరుతో వచ్చిన 20,000 మీరు ఎందుకు తీసుకుంటారు? 6,000 అని చెప్పి కవర్ లో పెట్టి ఇస్తాను రమ్మ, కానీ 6,000లో కూడా 500, 200, 300 తక్కువే వస్తున్నాయి. గింత కక్కుర్తిగా ఉంది. గీ ఓట్ల కోసం మా ఇంట్లో మొగోళ్లను మందుకు బానిసలు చేసిండ్రు, గీ ఓట్ల కోసం మాకు డబ్బులు ఇస్తాను. గింత కంటే దరిద్రం, గింత కంటే నీచ రాజకీయం ఏదైనా ఉంటుందా? వీళ్ళ నా నీచ రాజకీయాల్ని డబ్బులద్దనో చెప్పి మందనో చెప్పి బహిష్కరిస్తే గది వాళ్ళ వాళ్ళకే తెలుస్తుంది, కానీ గవి తీసుకుంటున్నాం మాకు రాలేదు అని రోడ్ లేకపోతే యావత్ భారతదేశం తెలుస్తుంది. ఈరోజు మేము చేస్తున్న పదం అదే, యావత్ భారతదేశానికి గీడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంత తప్పుడు రాజకీయాలు చేస్తుంది, ఎంత నీచాతి నీచానికి దిగజారుతుంది అనేది తెలియాలి. గా కారణంతోనే రోడ్లెక్కుతున్నాం, కానీ గీ మందుకో లేకపోతే వాళ్ళు ఇచ్చే నోట్లకో కక్కుర్తి పడి కాదు. వాళ్ళు ఏమిస్తారు ఏం చేస్తారు అనేది ఇవాళ సాయంత్రం దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ గల్లీకి వచ్చే స్థానిక నేతలకైనా స్థానిక ఇతర నేతలైనా డబ్బు పంపిణీకి ఎవరు వచ్చినా మా 20,000 ఇస్తావా లేదా అని గల్లా పట్టుకొని అడుగుతాం. కానీ రేపు ఏం జరుగుతుంది, 2 తారీఖు రిజల్ట్ తర్వాత మా మనసులో ఏమున్నది, మా కష్టంలో ఆదుకున్నది ఎవరన్నది యావత్ అందరికీ తెలిసిపోయింది. ఈరోజు హుజూరాబాద్ వేదికగా హుజూరాబాద్ ప్రజల్ని సోషల్ మీడియాలో చాలా మంది తిడతారమ్మా, ఏంది వీళ్ళు ఏంది ఓటేసేది, డబ్బులు తీసుకుంటారు, ఇదేమన్నా ఫైదానేనా, రోడ్డు మీదకి వచ్చి గా ముచ్చట అడుగుతారు, ఓటేయాలంటే డబ్బులు కావాలా మీకు, గట్ల రోడ్డు ఎక్కడానికి బుద్ధి లేదా, గిట్లు మస్తు ముచ్చట చెప్తుందమ్మా. ఇప్పటి వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా భయపెట్టింది? సాగర్లో ఎన్నికలు జరిగినప్పుడు మీకు పథకాలన్నీ ఆపేస్తా అని బెదిరించింది, కానీ అది బయటకు వచ్చిందా? ఎందుకు రాలేదు అంటే గా విషయాన్ని వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోయినరు. గిట్ల అంటారు మాకు పథకాలు కావాలని అడగలేకపోయినరు. అడగలేకపోవడం వల్ల గదే ప్రలోభాన్ని ఇంకో నియోజకవర్గంలో వాళ్ళు ఉపయోగించాలని చూసినారు. ఇప్పుడు అది ఇక్కడ పనిచేయలేదు. ఇప్పుడు మాకు ఓటుకు డబ్బులు ఇచ్చేసి మాతో ఓట్లు పడితే మేము గెలుస్తాం, ఈయనోడు నోరెత్తాడు అనుకున్నాడు. ఇక్కడ మేము కనుక నోరు మూసుకొని ఊరుకుంటే రేపు ఇంకొక నియోజకవర్గంలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ 6,000 20,000 అన్నోళ్ళు, ఆడ 30,000 40,000 ఎంత డబ్బులైనా పంచవచ్చు అనే ఒక అహంకార ధోరణిలోకి గవాళ్ళు వెళ్ళిపోతారు. గవాళ్ళ అహంకారాన్ని తగ్గించాలి. వాళ్ళ తల పొగరు, ఓటు హక్కు అనేది ఎన్ని నోట్లు పెట్టినా కొనలేము అనేది తెలియజేయాలంటే వీళ్ళు ఓట్ల కోసం ఎన్ని డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు అన్నది ప్రపంచానికి తెలియజేయాల్సిన సామాజిక బాధ్యత ఈరోజు హుజూరాబాద్ ఓటర్ మీద ఉంది. గదాని కోసమే మేము రోడ్డెక్కినాం, గదాని కోసమే మేము పోరాడుతున్నాం, బరాబర్ డబ్బులు తీసుకుంటాం, తీసుకునేదే ఓటు ఎవరికి వేయాలో వేయదే, ఎందుకు తీసుకుంటాం అనేది కూడా చాలా క్లియర్గా చెప్పినాం. కష్టపడ్డ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే ముందు 1,000 సార్లు సోచాయిస్తాం. ఉత్త పుణ్యానికి 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతున్నామంటే అవి కష్టపడితే వచ్చిన డబ్బులు కాదమ్మా, మా కష్టాన్ని మా బతుకుల్ని బదనాం చేసి సంపాదించుకునే డబ్బులు. గవి ఈ రోజు ఇవ్వడానికి వచ్చిండ్రు, ఇన్ని రోజులు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు మాకు ఇచ్చేది మా తలలో వెంటికతో సమానం, కానీ అది తీసుకొని బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని చెప్తాం. ఎందుకంటే అరే వీళ్ళకి 6,000 డబ్బులు ఇచ్చినా కూడా మేము ఇస్తున్నామని మా ఇజ్జత్ తీసేస్తారు, 6,000 ఇచ్చి కూడా రేపు గెలవలేకపోయినామని వాళ్ళు తలదించుకుంటారు, ఇంకోసారి ఏ నియోజకవర్గంలో కూడా ఇట్లా డబ్బు ప్రలోభం పెట్టే ప్రయత్నం చేయరు. ఇవన్నీ తెలియాలంటే మేము రోడ్డు ఎక్కాల్సిందే, దానికోసమే రోడ్లు ఎక్కుతున్నామని చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవత, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. అయితే ఈ ఓటుకు నోటుకు సంబంధించి హుజూరాబాద్ ఓటరు, హుజూరాబాద్ ప్రజలు ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తున్నారో ఒకసారి చూద్దాం.
వాళ్ళు అందరికి ఇచ్చిండ్రు, కొంతమందికి మా వాడకి ఇయ్యలే, మా వాడకు చాలా మందికి ఇయ్యలేదు. పంపినావు, ఇప్పుడు పంపినావు కరెక్టే, పంపలేదంట నువ్వు పంపినోనివి, అందరికి వచ్చేటట్టు ఇవ్వాలి. మరి వాళ్ళే లీడర్లే తింటారా? లీడర్లే అన్ని తిళ్ళ తింటారా? మంచిగా తింటాను పంటాను ఇంట్లో. మీరు లీడర్లకు ఇస్తాంట్రీ, మీరు పోయాడమంటాంట్రి, లీడర్లకు ఇత్తిరి, లీడర్లు తినబట్టి ఎవరికి ఒక రూపాయి పంచకపోయి అప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఓ నలుగురికి ఇస్తాను, 20 మందికి పని చేస్తాండ్రు, 4000 వాళ్ళకి ఇస్తాను, 3000 ఒకళ్ళు ఇస్తాను, బాగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి 1000 ఇస్తాండ్రు. మరి 20000 వస్తే కేసీఆర్ అందరికి పంచమని పంపినా నువ్వు, మరి అందరికి ఇయ్యద్దా? కేసీఆర్ గారు, హరీష్ రావును వాడు ఉండి పంపుతుంది, నువ్వు చూసుకోవా. హరీష్ రావుని లీడర్లు ఎట్లా చేస్తాను? నీ లీడర్లు తింటాను, తాగుతాను, పంటాను, అన్ని తీర్లు పెట్టినని చెప్తాను, అన్ని పంచినని చెప్తాను. ఎవరికే ఇచ్చినావు? ఏ లీడర్లు తింటాను? నీ దగ్గర ఉన్న టీఆర్ఎస్ లీడర్లు తింటాను, నీ దగ్గర ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తింటాను, నీ దగ్గర ఉన్న టీఆర్ఎస్ సర్పంచులు తింటాను, నీ దగ్గర ఉన్న వార్డ్ నెంబర్ ఎమ్మెల్యే వార్డ్ నెంబర్లు తింటాను టీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కొక్క టీఆర్ఎస్ వార్డ్ నెంబర్కు పైసలు పంపితే ఎవరికి ఇయ్యాడా వార్డు వాళ్ళకు? ఏ వార్డు వాళ్ళకి ఎందుకు ఇయ్యారు కేసీఆర్ గారు? మీరు పంపిలు మీకు తెలియదా కేసీఆర్ గారు? కమలాపూర్లో ఒక్కరికి 10 మందికి ఇస్తారు, ఒక్కరికి ఇయ్యరా? ఇదేనా న్యాయం? ఇట్లనే ఉంటుందా కేసీఆర్ గారు? ఇంత అన్యాయానికి దిగబడ్డారా కేసీఆర్ గారు? మీ లీడర్లు బోకర్లు, భోగరేషం ఎత్తాను మీ లీడర్లు, భోగరేషం ఎత్తే కలవదు కేసీఆర్ గారు. ఇప్పటికైనా ఇంకా 3 రోజుల టైం ఉన్నది, 3 రోజులకు నువ్వు ఎట్లా పంపుతానో చూస్తాను. మాకు వచ్చేదాకా మాత్రం మేము పోరాడతాం, ఇక్కడ కాదు అసెంబ్లీ దాకానైనా వస్తాం, ప్రగతి భవన్ దాకానైనా వస్తాం. మా పైసలు మాకు వచ్చేదాకా, మా పైసలు మాకు రావాలి. సారు, మా ఇంట్లో 6 ఓట్లున్నాయి, 6 ఓట్లు పేర్లు వెళ్ళినా కూడా పైసలు ఇవ్వలేదు. 6 ఓట్లున్నాయి, 4 ఓట్లు ఒక జగలు ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. లిస్టు పేరు చెప్పారు కానీ రూపాయి కూడా ఇవ్వలేదు, 4 సార్లు అడిగినా కూడా ఇవ్వలేదు. చెప్పు ఇగో మా ఇంట్లో 6 ఓట్లున్నాయి మాచారు, ఇట్లా పేరు రాలేదు అంటాడు, కాలు మాచారు కాలు వేసుకోమంట పట్టయ్యారంటాడు. నువ్వు ఇప్పుడు తీసుకున్న తిరిగి ఇస్తానట, మంది కాళ్ళు పొక్కుతానట. మా 60 ఓట్లు రూపాయి కూడా లేదు మాకు. మా ఇంటి కూడా అడుగున కూడా ఏం లేదు, అక్కడ పో ఇక్కడ పో అంటారు మాకు. వాడి నెంబర్ పో, వాడి నెంబర్ పో, మురళి దగ్గర పో, మురళి మురళి దగ్గర పో, మురళి ఇస్తే రూపాయి లేదు. ఆశీర్వాద దగ్గర పోన్నారు, ఆశీర్వాద దగ్గర రూపాయి లేదు. ఇంకా వేరే దగ్గర పోయినాం, మా సీన్ దగ్గర పోయినాం, సలహా దగ్గర పోయినాం, అందరికీ కూడా ఏమైనా. మా ఇల్లు మొత్తం గేటు పెట్టి మా 16 ఓట్లు ఉంటాయి. మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉంటారు, మేము ఇక్కడనే ఉంటాం. మా ఇంటి మీద 16 ఓట్లు వచ్చినాయి. 16 ఓట్లలో ఆయన 4 ఓట్లు తీసేస్తే మాకు ఎన్ని? 9 ఓట్ల పైసలు రావాలి ఎక్కడి గవర్నమెంట్ నుండి. ఫోన్ చేస్తే ఏమన్నాడు? మాకు తెలియదు, రాలేదు, మీ పేర్లు లేవు అంటాడు. 12 ఓట్లు ఉంటాయి మా ఇంట్లో. మా 5 గురి అన్నదమ్ములు, వీళ్ళు 5 గురు అన్నదమ్ములు, మేము 5 గురం ఆరన్నం. మా పిల్లలు 18 ఓట్లు ఉన్నాయి, మాకు 1 రూపాయి రాలే, మాకు మాత్రం రావాలి. వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు ఏమన్నా. కేసీఆర్ పైన ఇచ్చి పంపించిండు, మా పైసలు మాకు ఇస్తేనే మంచి మాట, లేకుంటే వానికి మాకు మంచి మాట లేదు. 5 ఓట్లు ఉంటే 5 ఓట్లు వల్ల 4 గురికి వచ్చినాయి, నాకు ఒక్కదానికి రాలే. అసలే భూమి మీద లేదా మనిషి అని నాకు అందులో ఉన్నది సిటీ మీద. నేను కనిపిస్తానే కదా, ఎందుకు భూమి మీద లేదా అని నాకు బంధు పెట్టిండు పైసలు. మా 6 ఓట్లే ఒక్క రూపాయి రాలే. ఏమంటాడు? లేవు మీ అంటాడు, పేరే లేదు అంటాడు, మమ్మల పేరే లేదు అంటాడు. డబ్బులు పంచమని ఇచ్చిందా? గ్రామానికి ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బులు పంచాలని ఇస్తారు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా వీళ్ళు వాళ్ళు ఇస్తారు ఏదైనా వాళ్ళను మళ్ళీ మమ్మల్ని మైనస్ చేశాక కొంతమంది పక్కన పెట్టి మిగతా వాళ్ళని పంచుకొని మేమన్నా అడిగిన వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ ఇటువంటి చర్యలకు బాధపడితే కేసీఆర్ పవన్ అనే కేసీఆర్ అయితే ఉన్నాడే, వారికి అధికార మత్తులు ఉన్నాడు, ఆ కళ్ళకు పొరలు అనేది అమ్మి ఉన్నాయి. ఈ దెబ్బతోని మాత్రం ఉదర అనేక వర్గ ప్రజలతోని ఆ కేసీఆర్ కళ్ళకు కట్టిన పొరలకు కొలిగిపోతాయని మేము చెప్తాను. మనస్ఫూర్తిగా నాకు ఎట్లా ఎటు న్యాయం అయితే అటే ఇస్తానంటే నేను చెప్పినాక ఏం చేసింది కదా, 2 రోజులు హైకి వేస్తే పెయిన్ సార్ పెయినాక నిన్న ఈ పార్టీ వాళ్ళు ఏం చేసింది కదా చెల్లికొట్టడానికి రమ్మని రమ్మంటే ఈ లీడర్లు దీపికలు అందరూ ఏం చేస్తారు కదా, ఈ సార్ పైసలు ఇస్తాడు మీకు, నిన్న తిరిగిన పైసలు ఇవ్వలే రాకుండా మేము ఇయ్యాం కడి వేస్తాం, ఎందుకు రారు అన్నాడు. మమ్మల్ని బెదిరించే కారణం ఏంటి? ఈ పైసలు అడుగుతున్నావు మా ఓటుకు, మాకు న్యాయం అడుగుతున్నావు, మాకు ఇల్లు కావాలి, ఈ రోడ్డు కావాలి, సర్పంచ్ ఈ పంచ ఏమంటున్నావు? నువ్వు ఊరుకు పెట్టనే నువ్వు ఎందుకు అయ్యావు? అందరూ ఎత్తనే గెలిచినావు కదా, అయ్యాలి నువ్వేం కదా కూర్చుంటే అంటాడు సర్పంచ్. నువ్వేం చేస్తావో చేసుకోపోరు, మీరు అందరూ ఏం చేస్తారని ఇంకా తలపెట్టుకోరు. నువ్వు అందరికి ఎందుకు ఇస్తానవ్వకుందా, మందిని ఎందుకు
నువ్వు నువ్వు ఇలా పోలీసు వాళ్ళని రప్పించినావు, మాది జనాన్ని తప్పు కావచ్చు, ఈ పోలీసు వాళ్ళు సమాధానం చెప్పని మాకు పట్టు మంది వాళ్ళేవా, మమ్మల్ని మంది వాళ్ళేవా, మాకేం నిన్ను విత్తన పట్టుతాను, మీరు పైసలు అక్కడ కేసీఆర్ సార్ ఇస్తాడు కావచ్చు, ఇంత తీసుకుంటాం మేము, మీరు న్యాయం ఉన్నది కెయ్యర్ అంటాడు, మీ వాళ్ళకి ఇంత ఇంత దాడు అవుతానని చేస్తారు, ఇంత లంగతనం చేస్తారు, ఈ సర్పంచ్ అంత లంగలేదు, ఇంత దొంగతనం చేయద్దు, కోటకు 6,000 ఇస్తాను సార్, 6,000 ఇస్తాను అందరికి ఇవ్వాలని చెప్పింది కదా, ఇప్పుడు నా ఇంట్లో ఒకటే వచ్చిందా, రెండు మిగతాయి వాళ్ళు వంట చేసుకుంటారు, దాచి పెట్టుకుంటారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ సంచులల్ల దాచి పెట్టుకుని అర్రలు పెట్టుకుని మళ్ళీ తిరగడానికి వచ్చి చూసా ఇంటింట పోరే వాళ్ళు, వాళ్ళకు పార్టీ వాళ్ళకి పార్టీ నుండి వచ్చేది సరిపోతలేవు, ఈ మహిళ కూడా తీసుకొని దాచి పెట్టుకుని నువ్వు ఇచ్చిన దాడివి అందరికి ఇయ్యి, లేకుండా తీసుకోమని వెళ్ళగొట్టిన నేను నా పైసలు తీసుకోలేదు, ఆ సార్ అన్న అన్నాడు కదా అక్క నువ్వు రెండు పెట్టకు, నేను రెండు పేర్లు రాస్తా తింటా అన్నాడు, పాపం ఆయన మళ్ళీ కూడా మా ఇంటి మొక్కలే రానియాలి, ఈ వాడి నుంచి వేరే వాడ చేసింది కూడా ఇది పద్ధతేనా, మరి నువ్వు ఎందుకు ఇచ్చిన మీ